हाई फ्रेंड्स, वेलकम टू तेज मोटो व्लॉग। ना चैनल लो लेटेस्ट वीडियोस अपडेट्स रूप में रावाले इक पक्ने रेड कलर सब्सक्राइब बटन प्रेस अंड पक्ने बेल आइकन क्लिक द्वारा लेटेस्ट अपडेट्स एप्पटिकप्पुडु नोटिफिकेशन द्वारा पोंदगलरु। हेलो गाइज एंड वेलकम बैक टू अवर चैनल तेज मोटो व्लॉग्स। सो वेलकम बैक टू अनदर वीडियो। सो वीडियो मन की यमहा नीचे न्यूज़ अन्ट। सो यमहा नीचे कौत बैक राबोदी। सो इन मन की मार्केट चूस डोमिनार 250 अलगे मन की इदे केटीएम नीचे अडवेंचर 250 अलगे मन की दींट चूस एक्सप्रेस एक्सप्रेस 200 सो इला मन की 200 सीसी का 250 सीसी का मैं बैक्स उन्ना। सो इन यमहा चूस मन की अडवेंचरस बैक राबोदी। सो इतने मन की यमहा FZ ఎక్స్ అనేది వీళ్ళు నేమ్ అయితే రిజిస్టర్ చేశారన్నమాట। అంటే మనకి ఏదైతే ఒక నేమ్ వాళ్ళు అనుకుంటారో సో ఆ నేమ్ను వేరే వాళ్ళు పెట్టకుండా ముందుగానే కాపీరైట్స్ అనేవి వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కోసం అనేసి సో ముందుగా నేమ్ అయితే రిజిస్టర్ చేస్తారు మోటార్ కార్పొరేషన్లో। సో వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ట్రేడ్మార్క్లో ఏం జరిగిందంటే సో నేమ్ అయితే రిజిస్ట్రేషన్ చేశారు FZX అనే నేమ్తో రిజిస్టర్ చేశారు। ఇది వచ్చేసి మనకి 250 సీసీ, ఇది మనకి అడ్వెంచరస్ బైక్ అన్నమాట। సో ఇది మనకి నార్మల్ బైక్ అయితే కాదు, ఇది మనకి టూర్ బైక్ అడ్వెంచరస్ బైక్. సో ఇప్పుడు వేరే కంపెనీలు ఎలాగైతే పోటీ ఇచ్చే బైక్స్ ఉన్నాయో సో వాటితో కంపేర్ చేస్తే ఇది మనకి మంచి పవర్ఫుల్తో ఉంటుందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది। సో ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే ఇస్తాను చూడండి రిజిస్ట్రేషన్కి సంబంధించి। సో రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది। ఇది వచ్చేసి మనకి 249 సీసీ వస్తుంది। సో ఇది మనకి అడ్వెంచర్స్ బైక్ అనమాట। సో ఇది గైస్ న్యూస్ అనేది। సో మేబీ ఈ బైక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్లో కానీ మేలో కానివ్వండి అలా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। సో వీళ్ళు నేమ్ రిజిస్టర్ చేశారంటే ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా మ్యాక్సిమం స్టార్ట్ చేసేసినట్టే మ్యాక్సిమం మనకి ఏప్రిల్ మేలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి। హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద మన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బాయ్।